హలో ఫ్రెండ్స్, ఐఎమ్ లలిత. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ కలెక్షన్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు న్యూ పాన్స్ లైట్ మాయిశ్చరైజర్ అండ్ హిమాలయా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ హిమాలయా యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ మీద రివ్యూ చేయబోతున్నాను. అండ్ నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అండి, దాన్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదే అండి నేను తీసుకున్న డ్రెస్. ఇలా రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా బటన్స్ ఇచ్చారు. బటన్స్ కూడా ఇలా ఓపెన్ అవుతాయండి, చూడండి ఇలా. అండ్ మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చాయి. ఫ్లవర్స్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చాయి. లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాడు. ఇలా టూ సైడ్స్ ఇచ్చాడండి. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ప్రిల్స్ మోడల్ ఇచ్చాడు. ఇప్పుడు ట్రెండ్ అంతా ఈ మోడల్ నడుస్తుంది కదా, అందుకే నాకు ఒకటి కూడా లేదండి, అందుకే ఈ డ్రెస్ తీసుకున్నాను ప్రిల్స్ మోడల్ ఉండేటట్లు. హ్యాండ్స్కి కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు, సింపుల్గా స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చాడండి, చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి అంబ్రెల్లా షేప్ ఇచ్చాడు మనకి. గోల్డ్ మోడల్ అండి, గోల్డ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. అండ్ మనకి నెక్ దగ్గర వచ్చేసి ప్యాచ్ ఇచ్చాడు ఆరెంజ్ కలర్. ప్లెయిన్ కాదండి, స్మాల్ డిజైన్ ఇచ్చాడు లైట్గా. అండ్ నేను ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ నార్మల్గానే ఇచ్చాడు. ఇలా రౌండ్ నెక్ ఇచ్చాడండి. దీని కాస్ట్ వచ్చేసి 650 పడిందండి నాకు. అండ్ మనకు లెంత్ ఎక్కువ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతా కట్ చేసుకొని అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ న్యూ పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ మీద రివ్యూ చేయబోతున్నాను. న్యూ పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ నాన్ ఆయిలీ ఫ్రెష్ ఫీల్ ఫర్ సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్, విటమిన్ ఈ ప్లస్ గ్లిజరిన్. దీన్ని నేను 1 మంత్ నుండి యూస్ చేస్తున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 249 రూపీస్. అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2 ఇయర్స్ ఇచ్చాడండి. దీని బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇచ్చాడు. 75 ml అండ్ 150 ml, 250 ml, ఇలా ఉంటాయి. మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. నేను వచ్చేసి 250 ml తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓపెన్ చేయగానే మనకి 2 లేయర్స్ వస్తాయండి, సిల్వర్ కోటింగ్ అండ్ థిన్ లేయర్ వైట్ వస్తుంది. నేను వచ్చేసి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి సిల్వర్ కోటింగ్ తీసేసాను. చూడండి ఇలా థిన్ వైట్ లేయర్ ఉంది, సెకండ్ లేయర్ ఇది. దీన్ని ఇలా ఓపెన్ చేయగానే క్రీమ్ ఇలా వైట్ కలర్లో ఉంటుంది. దీని స్మెల్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. ఇప్పుడు నేను హ్యాండ్ మీద అప్లై చేసి మీకు చూపిస్తాను. కొద్దిగా క్రీమ్ తీసుకొని ఇలా హ్యాండ్ మీద అప్లై చేసి నెమ్మదిగా రబ్ చేయండి. వితిన్ సెకండ్స్లోనే మనకి క్రీమ్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది స్కిన్ మీద. ఇంకా వేరే ఆయిల్స్ ఉంటాయి, వేరే క్రీమ్స్ ఉంటాయి కదా, అవి అప్లై చేసినప్పుడు స్కిన్ అనేది మనకి ఆయిలీ ఆయిల్గా ఉంటుంది. బట్ ఇది అలా కాదండి, మాయిశ్చరైజర్ పాండ్స్ మనకి తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది అండ్ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. నేనైతే దీనికి 9 out of 10 ఇస్తాను. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్ అండి. వింటర్ సీజన్లో మనకి సమ్మర్ కానీ వింటర్ కానీ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, అప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది ఈ మాయిశ్చరైజర్. అండ్ మనకు బాడీ మీద, ఫేస్ మీద అండ్ హ్యాండ్స్ మీద ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. నేను సజెస్ట్ చేస్తున్నాను, నాకు నచ్చిన ప్రోడక్ట్ ఇది. మీకు కనుక నచ్చినట్లయితే యూజ్ చేయండి. ఇది నేను బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హిమాలయా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ని చూపించబోతున్నాను. షాంపూ వచ్చేసి 400 ml అండి ఇది. కండిషనరు హిమాలయానే యూస్ చేస్తున్నాను, రెండు ఒకే యూస్ చేస్తున్నాను అండి. ఎందుకు అంటే ఒకే ప్రోడక్ట్, మనం ఒకటి వేరేది ఒకటి షాంపూ ఒకటి కండిషనర్ ఒకటి యూస్ చేస్తే హెయిర్ ఫాల్ ఉంటుంది. రెండు ఒకే అయితే ఒకే ఫార్ములా ఉంటుంది కాబట్టి రెండు ఒకటే యూస్ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది. నేను ఇది యూజ్ చేయబట్టి 1.5 మంత్ అవుతుంది. దీని లోపల వచ్చేసి షాంపూ ఇలా వైట్ కలర్లో ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ అండ్ ఎక్స్పైరీ డేట్ 2 ఇయర్స్ ఇచ్చాడు. ఇది మెయిన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే హెల్ప్స్
రెడ్యూస్ హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ప్రమోట్ హెయిర్ గ్రోత్, హెయిర్ గ్రోత్ మనకి ప్రమోట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కండిషనర్లో అప్లై చేయాలకుండా నేను చెప్తాను. వాటర్ హెడ్ వాష్ చేస్తాం కదండి, అప్పుడు వాటర్ హెడ్ మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయాక కండిషనర్ని స్కాల్ఫ్కి మాత్రం టచ్ చేయకోకుండా మీడియంగా పైపైన కండిషనర్ని యూజ్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి. ఎక్కువ వాటర్తో క్లీన్ చేసుకోవాలి కండిషనర్ని. ఎందుకు యూజ్ చేస్తారు ఎక్కువ అంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుంది. హెయిర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.